మరొక ముఖ్య అతిథి రెండు పట్టుకోవాలి. రాష్ట్ర టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు, గౌరవనీయులు గడ్డం నరసయ్య గారు, బొల్లి రామ్మోహన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, విద్యార్థిని విద్యార్థులందరికీ నా నమస్కారం. ఇది ఒక మంచి శుభ పరిణామం. డిఓ రాధాకృష్ణ గారు జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం తప్పనిసరిగా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తూ ఉన్నారు. దానికి వారు అభినందనీయులు. నిజంగా మతం అనేటువంటిది వ్యక్తిగతం, సైన్స్ అనేటువంటిది సార్వత్రికం. సైన్స్ అందరికీ శిరోధార్యమే. సైన్స్ లేకపోతే మానవుని మనుగడ లేదు. కాబట్టి సైన్స్ను గుర్తించాలి, గౌరవించాలి, ఆచరించాలి. చాలామంది చెప్పడం వరకే, కానీ ఆచరించడంలో చాలామంది తప్పడడుగులు వేస్తూ ఉన్నారు. సైన్సు ఒక గొప్ప దేశానిగా నిలబెట్టేటువంటి అవకాశం సైన్స్కే ఉంది. ఇలా ప్రపంచ దేశాలలో మనకంటే చిన్న చిన్న దేశాలు సైన్సులో అభివృద్ధి చెంది ఎన్నో నోబెల్ బహుమతులు తీసుకున్నటువంటి రాజ్యాలుంటే 135 కోట్ల జనాభా ఉన్న భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము, అభివృద్ధి చెందుతున్న దేశమని నేను చిన్నప్పటి నుండి కూడా ఇదే మాట వింటున్నా. అది అభివృద్ధి చెందింది లేదు, ముంగడికి పోయింది లేదు. కారణం ఏంటంటే శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం లేకపోవడమే ప్రధాన లోపం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విద్యనంతా ప్రక్షాళన చేసి శాస్త్రీయమైనటువంటి విద్యను ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలలో ఆదర్శంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి మరి విద్యా విధానాన్ని మారుస్తూ ఉన్నారు. మరి పూర్వకాలంలో తెలుగు పండితుడు ఏం చెప్తూ ఉండే, భూమి బల్లపరుపుగా ఉన్నది, దాన్ని చుట్టి సముద్రంలో వారేసిండు అని. సైన్స్ ఏం చెప్తుంది, భూమి గుండ్రగా ఉన్నదని ఒకే తరగతి పిల్లవానికి తెలుగు మాస్టర్ ఒక తీరు చెప్తే, సైన్స్ మాస్టర్ ఒక తీరు చెప్తే వాడు ఆఖరికి అంగజింపుకొని ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి శాస్త్రీయమైన విద్యా విధానాన్ని తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ బోధించాలి. బోధిస్తేనే ప్రపంచ దేశాలలో పోటీలో మనం నెగ్గేటువంటి అవకాశం. ఇప్పటికైనా పిల్లల్లో ఉండేటువంటి ప్రతిభను వెలికి తీసి గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేయించేటువంటి ఆలోచన ఉపాధ్యాయులకు ఉంటే గొప్ప విద్యార్థులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడే సైన్స్ను ఆచరించకపోతే ఆ విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. కాబట్టి విద్యార్థులలో ఏది ఉన్నది, సృజనాత్మక శక్తి ఏమున్నది, తయారు చేయాలంటే కవిగా ఉపాధ్యాయుడు కవిగా తయారు చేయొచ్చు, సైంటిస్ట్గా తయారు చేయొచ్చు, గొప్ప మేధావిగా తయారు చేసేటువంటి ఆలోచనంతా ఉపాధ్యాయుడే క్రియేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థిని ఏదో ఒక దానిలో నిష్ణాతులుగా ఉంటారు, దాన్ని గుర్తించి వారిని బయటపెట్టి వారిని మనం అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన నాడు ఈ భారతదేశం ప్రపంచ దేశాలలో ఉంటుంది. కాబట్టి సైన్సే ప్రధానము, సైన్సే ఆచరణీయము, సైన్సే సత్యము. సైన్స్ను కూడా మనం విడిపోతే మన ప్రగతి అనేటువంటి ఉండదని తెలియజేస్తూ విద్యార్థులందరూ కూడా మీ ఆవిష్కరణలన్నిటి కూడా ఇప్పుడు చూస్తాం. ఇది కాకుండా గొప్ప గొప్ప ఆలోచనలు చేయాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. సెలవు.